हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल पावनी कुक्स एंड ब्लॉग्स तेलुगु नेनु पावनी नंदी इदे रिक्वेस्टेड वीडियो इलांटि ने चाला वीडियो चेसानु अयिना गानी मल्ली अडिगारन्नमाट हेयर आयिलिंग चेसी हेयर कॉम्बिंग एला चेयाली अनेदो ओक वीडियो चेयंडी अनि अडिगारु नेनु चाला वीडियो चेसानंडी अयिना मल्ली अडिगारनि ई वीडियो चेस्तुन्नानु चाल सारे चेसा ये एम चेस्ट मल्ल एवरना कामेंट पड़ता कदा चुस्कारी आईना वीडियो चाल सारे अड़गर काबटे इधर रिक्वेस्टेड वीडियो काबटे वीडियो चुनाव हेयर आईलिंग अंत ने वाड़ेदे पाराशूट आयुर्वेदिक हेयर आई इला उ कदम मार्न मन दुवक एमी दुवक चिकल चिकल इलादी तलाचे इप्ड दी मैं हेयर आई हेयर आई हेयर कॉम्बिंग से जुटे ऊड़क एला कोम चेसुकोवाली जुट्टु पेरगडानिकि हेयर आयिल हेयर मसाज एला चेयालि अनि ई वीडियोलो चूडबोतुन्नामंडि वीडियो चूसे मुंदु वच्चेसि ओक चिन्न रिक्वेस्ट अंडि वीडियो चूसि वदिले काकंडि ना वीडियोस नच्चायि अंटे ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि वीडियोस एला उन्नायि अनेदि ना कमेंट चेसि चेप्पंडि एला एलांटि वीडियोस अयिते बागुंटायि अनेदि कूडा कमेंट चेसि चेप्पंडि नेनु एदो चेसुकुंटू पोतुन्नानु मीरु चूस्तुन्नारु अनुकोकुंडा एलांटि वीडियोस बागुंटायि इलांट वीडियो सक्सेस इला सलह इवाले सलह इवच्छी तपकड़ा चपंडी ना कमेंट सैक्न कमेंट इतने इदे रियल सौंस तो चेयमी वाइस इवद्दन कदा सो कुछ डिस्टर्बेंस अडजस्टेक इधर आयुर्वेदिक हेयर आई फस्टे बेक् बाटिल षे हेयर आई वेको ఏం లేదండి మనం ప్రతి పాయకి అప్లై చేసుకోవడమే ఇదే వీడియో నేను చాలా సార్లు చేశాను చాలా సార్లు చూశారు కూడా బట్ ఆయన మళ్ళీ చేయమన్నారు కదా అందుకని చేస్తున్నాను ఇది ఇలా ఆయిల్ ఫుల్లుగా హెయిర్ ఫుల్లుగా ఆయిల్ అప్లై చేసుకోండి నేనైతే ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా అప్లై చేస్తాను ఫుల్లుగా బాగా ముద్ద ముద్దగా అప్లై చేసి నెక్స్ట్ డే తల స్నానం చేస్తానండి ఇలా మన జుట్టు పెరగడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందన్నమాట ये ఆయిలైనా ఈ మెథడ్ లో అప్లై చేసుకున్నామంటే స్కాల్ప్ కి బాగా పడుతుందండి స్కాల్ప్ కి బాగా పట్టి జుట్టు బాగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట ఇలా చివర వరకు ఇలా పెట్టేసేయండి ఇలా హెయిర్ కి ఫుల్ గా ఆయిల్ అప్లై చేసి వెంటనే దువ్వకుండా కొంచెం సేపు ఇలా ముడి పెట్టేసేద్దామండి ఒక 10 నిమిషస్ ఇలా ముడి పెట్టేసి ఒక 10 నిమిషస్ తర్వాత హెయిర్ కొమ్ము చూపిస్తాను మీకు
10 मिनट्स తర్వాత అండి 10 మినిట్స్ తర్వాత మనం హెయిర్ కమ్ చేద్దాము ఇప్పుడైతే హెయిర్ ని వచ్చేసి 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం ఫస్ట్ ఇలాగా ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల జుట్టు ఎక్కువ ఊడిపోదండి జుట్టు ఊడకుండా నీట్ గా ఉంటుందన్నమాట ఇలా నిదానంగా చిక్కులు తీసేసుకోవాలి కొంచెం నిదానంగా కొంచెం ఓపిక సైడ్ ఇలా తీసుకున్నామండి ఇలాగ టూ సైడ్స్ తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం ఇలా పైకి వేసుకొని చిక్కు తీసేసుకున్నాం అంటే నీట్ గా చిక్కు వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ వేసుకొని ఇలా చిక్కులు తీసేసుకున్నామంటే చుట్టు ఎక్కువ ఊడకుండా చిక్కు నీట్ గా వచ్చేస్తదండి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట చూసారు కదండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన వచ్చే బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్లనే బటన్ ని ప్రెస్ చేశారంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థాంక్యూ